ఆ కొడుకు అమ్మను ఆదరించకపోగా బెదిరించాడు. కన్నతల్లిని కష్టపెట్టి కటకటాలు పాలయ్యాడు. అత్తకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన కోడలు భర్తకే వత్తాసు పలికింది. చివరికి ఇద్దరు కలిసి ఊచలు లెక్క పెడుతున్నారు. వారికి హైదరాబాద్ మల్కాజ్గిరి న్యాయస్థానం 2 ఏళ్ల జైలు, 10,000 జరిమానా విధించింది. నేరెడ్మెట్లోని కాకతీయ నగర్ కాలనీకి చెందిన ప్రేమకుమారికి 3 కుమారులు, 1 కుమార్తె, అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ప్రేమకుమారి భర్త 6 ఏళ్ల క్రితమే చనిపోయాడు. పెద్ద కుమారుడు అమిత్ కుమార్ తల్లి ఇంటిని ఆక్రమించుకోవాలని భార్యతో కలిసి కుట్ర చేశాడు. ఇద్దరూ ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. ఇంతటితో ఆగకుండా ఆ ఇంటిని తమ పేరిట రెగ్యులరైజ్ చేయించుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ తల్లిని మానసికంగా వేధించసాగారు. తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. కొడుకు కోడలు వేధింపులకు విసుగు చెందిన ఆ తల్లి నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించింది. మా పెద్ద కుమారుడు వెంటనే ఆయన చనిపోయిన తర్వాత 2015లో పట్ట ఇష్యూ అవుతుంది. గవర్నమెంట్ది, కేసీఆర్ది పట్ట ఇష్యూ అవుతుంటే నేను పెద్దోడిని పిలిపించి చెప్పిన, పట్ట ఇస్తుండ్రా మనం అప్లికేషన్ పెట్టుకుందాం రా అంటే వచ్చి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్లీ వాడు వారే పేరు మీద పట్ట రిలీజ్ చేసుకున్నాడు. తర్వాత సరే అని చెప్పేసి ఇట్లా పట్ట రాగానే భయపడి మా చిన్న బాబుని పిలిపించి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాను. పోయి అన్ని మేము అప్లికేషన్స్ అన్నీ అప్లై చేసినాము. ఏమేమి ఇచ్చినాము అన్నీ చేయండి సార్, మీరు ఇట్లా పట్ట ఆయనకి ఇష్యూ చేయడం మంచిది కాదు అని అడిగాను. అడిగితే కూడా సరే అని చెప్పేసాడు ఆయన. అప్పుడు ఎంఆర్ఓ అయిన తర్వాత మాకు తెలియకుండానే పట్ట ఆయన పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద, లావణ్య పేరు మీద చేసేసిండ్రు. చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వేధింపులు మొదలుపెట్టిండు. ఇది నా ఇల్లు, నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, నేను ఎన్నిసార్లు కరెంటు బిల్లు కూడా ఆయన పేరు మీద చేసుకున్నాడు. ఈరోజు ఇది న్యాయం, దేవుడు న్యాయం తీర్చిడు కాబట్టి ఈరోజు ఈ న్యాయం ప్రకారము మేము పోయిన 4 సంవత్సరాలకు దేవుడు అనుగ్రహించి నాకు న్యాయం తీర్చిండు. కోర్టులో కేసులో మేము